డాక్టర్ గారు, నా పేరు లక్ష్మి, వయసు 50 సంవత్సరాలు. గత 4 సంవత్సరాలుగా గ్లకోమాతో బాధపడుతున్నాను. 60% చూపు పోయిందని అన్నారు. ఈ వయసులో నేను ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? సర్జరీ తర్వాత చూపు ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. గ్లకోమా లేదా నీట్ కాస్లు అంటాము. కంటికి కంటి నుంచి ఇటుపక్క ఇటుపక్క ఆప్టిక్ నర్వ్ అనేది బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇట్స్ లైక్ ఏ కేబుల్ వైర్. అది దానిలో డ్యామేజ్ మొదలవుతుంది. కంట్లో కొంతమందికి ఒత్తిడి ఉండి ఆ నర్వ్ డ్యామేజ్ అవ్వడము, ఒక్కొక్కసారి ఒత్తిడి అంటే కంట్లో అందరికీ ఐ ప్రెషర్ ఉండాలి, నార్మల్గా ఉండాలి, ఎక్కువైనా కూడా దాని మీద గ్లకోమా అని ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ జరగవచ్చు. లేదా కొంతమందిలో ప్రెషర్స్ ఎక్కువ ఉండదు, నార్మల్గానే ఉంటుంది, అయినా కూడా సర్క్యులేషన్ ఇష్యూస్ వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వచ్చు. అటువంటి సందర్భంలో ఎగ్జామినేషన్ తర్వాత మాకు అర్థమవుతుంది అది గ్లకోమా నిర్ధారణ అయితే. ఆ నిర్ధారణ కూడా టెస్టులు ఉంటాయి, దానికి మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవాలంటే మీరు తినడం అయినా మర్చిపోవచ్చు, మెడిసిన్ మటుకు మర్చిపోకూడదు. అంటే యూ కెన్ ఫర్గెట్ యువర్ డైట్ బట్ నాట్ ద డ్రాప్స్ అని చెప్తాము. అయితే మీరు ఐ ట్రాన్స్ప్లాంట్ అని అన్నారు. ఐ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్టిక్ నర్వ్ ట్రాన్స్ప్లాంట్ అది చేయలేము. ఐ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ పైన నల్లపొరను మట్టుకే మనం మార్చవచ్చు. ఆప్టిక్ నర్వ్ కనుక డ్యామేజ్ అయితే ఐ ట్రాన్స్ప్లాంట్లో ఇది ఏ విధమైన ఉపయోగము ఉండదు. వీటికి క్రమం తప్పకుండా డ్రాప్స్ వేయాలి. మీరు 60% పోయిందన్నారు కాబట్టి దాన్ని ఏం చేయలేము. మిగిలిన 40% కాపాడటానికి మీరు తప్పనిసరిగా ఆ డ్రాప్స్ డాక్టర్ సూచించిన డ్రాప్స్ వేసుకోవాలి. అలాగే ఆ డ్రాప్స్ వల్ల ఫర్దర్గా అంటే ఇంకా ఆప్టిక్ నర్వ్ అనేది డ్యామేజ్ జరగకుండా ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి 6 నెలలకు ఒకసారన్నా మీరు మీ గ్లకోమా స్పెషలిస్ట్ తోటి చూపించుకొని దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ మెడిసిన్ కాకుండా ఇంకేదైనా మెడిసిన్ వారు సూచించవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఒకటే టైప్ మెడిసిన్ కొన్నేళ్ళు వాడుతున్నప్పుడు అది పనిచేయకపోవచ్చు. ఇంకొకటి సూచించాలి డాక్టర్ అంటే మీరు చెకప్లో కూడా క్రమం తప్పకుండా వెళ్ళాలి. సర్జరీస్ అనేవి కూడా లాస్ట్ రిసార్ట్. కొంతమందికి మెడిసిన్ వాడినా అది కంట్రోల్ కాదు, కొంతమంది సరిగా వాడరు, పేషెంట్ సరిగా వాడరలేదు. ఇలాంటి సందర్భాల్లో మనం ఆపరేషన్లు ఉంటాయి. బట్ ఆపరేషన్ వల్ల మీ 60% పోయింది రాదండి, మిగిలిన దాన్ని సేవ్ చేయడానికి మట్టుకే. ఈ క్రమం తప్పకుండా టెస్టులు అనేవి ఇంపార్టెంట్. అలాగే మీ రక్త సంబంధికులు, మీ సిస్టర్స్ కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, పిల్లలు, వీళ్ళందరూ కూడా 40 దాటిన ప్రతి ఒక్కరూ మీకు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా గ్లకోమా ఉందా లేదా అనే నిర్ధారణ పరీక్షలు ప్రతి ఏడాది చేయించుకోవాలి. అంటే ఈ ఏడాది చేయించుకున్నారు లేదు, అది గ్లకోమా లేదు అంటే రాదని కాదు. సో వస్తుందా లేదా ఆపకుండా ఏం చేయలేం కాబట్టి ఎవ్రీ ఇయర్ చెకప్లు చేయించుకోవడం ముఖ్యం.